అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మనం ఆటోక్యాడ్ క్లాస్లో ఉన్నాము. ఇంట్రడక్షన్ క్లాస్ చూడాలని ఎవరైనా ఉంటే ముందు క్లాస్ చూడండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను నేను లింకు, అది చూసాక ఇది చూడండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఓకేనండి, ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఆటోక్యాడ్లో 2D 3D రెండు ఉంటాయి. 2D 3D రెండు ఉంటాయి. ఇప్పుడు ఆటోకట్ 2Dలో ఉన్నాం మనం. ఆటోకట్ 2Dలో ఉన్నాము. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి కర్సర్ చూడండి. ఆటో డిస్క్ ఆటోకాడ్ 2016 డ్రాయింగ్ 1 అన్నది. ఇది టైటిల్ బార్ అనుకున్నామండి, మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాము. ఇది టైటిల్ బార్ అండి, చాలామంది యూస్ చేస్తారు. 2007 యూస్ చేస్తారు, 2004 యూస్ చేస్తారు, 2009 ఉంది, 11 ఉంది, 12 ఉంది, 15 ఉంది, అలాగా 18 ఉంది. కాబట్టి మనం ఇది 2016లో చెప్తున్నానండి. ఇప్పుడు ఏది యూజ్ చేసినా మనకి కమెంట్స్ ఉంటాయి, కరెక్ట్గానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే డెవలప్ చేసే కొలది ఈ ఐకాన్స్, ఈ స్క్రీన్ మీద ఈ ట్యాబ్స్, ఈ గ్రూప్స్ ఇవన్నీ కొంచెం చేంజింగ్గా కనిపిస్తాయి అంతే. కాబట్టి ఇక్కడ కామన్గా ఒకటి ఉందండి, ఏ వర్షన్ వాడినా అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ మీరు ఎక్కడైనా జాబ్లో జాయిన్ అయినా, వేరే కంపెనీలో జాయిన్ అయినా, అక్కడ సిస్టంలో మీరు నేర్చుకున్నది కాకుండా వేరేది ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడ చూడండి, ఈ ట్యాబ్స్లోని గ్రూప్స్లోని ఉంటే కొంచెం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ కంప్లీట్ చేయడం కోసం ఫస్ట్ మనం స్మార్ట్ అక్కడ వెతుక్కొని టైం తీసుకుని కంటే కింద ఉంది చూసారా, నేను కర్సర్ పెట్టాను, కమాండ్ విండో అంటారు దీన్ని అండి, నేను ముందు క్లాస్లో చెప్పానండి, అందుకే ముందు క్లాస్లో చూడమని చెప్పేది. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇక్కడ నేను కర్సర్ ఉంది కదండి, దాన్ని కమాండ్ విండో అంటారండి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే అస్సలు ఏ వెర్షన్లో నేను చెప్పిన అన్ని వెర్షన్లో 2004, 7, 6, 8, 19 ఏదైనా సరే అన్ని వెర్షన్లో ఇది కామన్ అండి. కమాండ్ బాక్స్ అనేది మనకి ఏదైనా డ్రా చేయాలన్నా ఇందులో కమాండ్ ఇచ్చేసుకోండి, కమాండ్ ఇచ్చేసుకొని డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నిట్లో కామన్గా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఆ వెర్షన్ ఏంటి, ఆ వెర్షన్లో ఏ ఆప్షన్ ఎక్కడ ఉందనేది మనం తర్వాత చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. ఈ కమాండ్లో ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారండి, హోమ్లో లైను, పాలీ లైను, సర్కిల్, ఆర్క్ ఇలా ఉన్నాయి కదండి. ఇందులో ఇప్పుడు లైన్ టూలు మనం యూస్ చేస్తున్నాం అనుకోండి, మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకు లైన్ టూలు ఇలాగ మనం యూస్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్ మీద నేర్చుకోండి, కమాండ్ నేర్చుకోండి, అలాగే అక్కడ టూల్ ఉన్నదాన్ని క్లిక్ చేసి ఆ డ్రాయింగ్ ఉన్న బొమ్మ మీద క్లిక్ చేసి మనం వాడుకోవడం కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఎందుకంటే అన్ని వర్షన్లో ఉండేది కామన్గా కమాండు నేర్చుకోవాలి, షార్ట్ కట్ నేర్చుకోవాలి, అలాగే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నది క్లిక్ చేసి టూల్ని క్లిక్ చేసి వాడుకోవడం కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ మనం కమాండ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లైన్ కమాండ్ గురించి, లైన్ అనే టూల్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి, లైన్ ఇక్కడ కమాండ్లో లైన్ అని ఇస్తే మామూలుగా అయితే కమాండ్లో ఎల్ టైప్ చేయగానే ఇలా వస్తాయన్నమాట, ఎల్ మీద ఉన్న కమెంట్స్ అన్నమాట. ఇవన్నీ లొకేషన్, లే ఆఫ్ ఇవన్నీ అన్నమాట. మనకు కావాల్సింది ఓన్లీ ఎల్ లైన్, కాబట్టి ఎల్ క్లిక్ చేయగానే 10 లైన్ క్లిక్ చేశాను. ఓకేనండి, లైన్ క్లిక్ చేయగానే ఇక్కడ స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది డైలాగ్ బాక్స్లో. ఇక్కడ చూడండి, కమాండ్ బాక్స్లో చూడండి, కమాండ్ విండోలో లైన్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. మీరు ఫస్ట్ పాయింట్ని స్పెసిఫై చేయండి అని అడుగుతుంది. సో ఎగ్జాంపుల్గా నేను మనకు ఈ కర్సర్ తిరుగుతుంది చూసారండి, ఈ కర్సరు ఎక్కడో ఒక చోట మనం లైను యూజ్ చేసి కమాండ్ యూజ్ చేసి మనం యూజ్ చేయాలంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది స్పెసిఫై ద నెక్స్ట్ పాయింట్ అని అడుగుతుంది.
ఓకే. ఇక్కడ వన్ మినిట్, కమాండ్ విండోలో అండి మనం లైన్ అని ఎల్ అని టైప్ చేయగానే ఇక్కడ అన్ని లైన్ ఎల్ మీద ఉన్న కమెంట్స్ అన్నీ వస్తాయి. లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అని ఉంది చూసారండి ఇప్పుడు స్క్రీన్ మీద. ఒకటి కమాండ్ విండోలో ఉంది, రెండు ఇక్కడ కర్సర్ దగ్గర ఉంది. స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అని ఉన్నదని చూసారండి, దాన్ని డైనమిక్ ఇన్పుట్ అంటారండి. డైనమిక్ ఇన్పుట్లో స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ ఉంది. ఇప్పుడు మనం నేను ఒక పాయింట్ స్పెసిఫై చేశాను, ఒక లైన్కి ఉన్న లైన్ అనేది మనం ఎలా ఇస్తామంటే ఒకటి లెంత్ ఇస్తాము లేదా డిగ్రీస్ ఇస్తాం. ఓకేనా, లైన్ అండ్ డిగ్రీస్లో లైన్ అనే కమాండ్ యూస్ చేయడానికి లైన్ లైన్ లెంత్ లెంత్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఎంత లెంత్లో యూస్ చేస్తున్నామో అదేని డిగ్రీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ తర్వాత ఇక్కడ నేను అప్రాక్సిమేట్గా ఒక 100 అని ఇచ్చాను. 100 మీటర్స్లో నాకు పాయింట్ కావాలన్నమాట. 100 అని ఇచ్చి దీనికి నేను ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను. తీసుకున్నాక యాక్చువల్గా ఇది మీటర్స్లో నేను ఉన్నది, యూనిట్స్ అనేది మీటర్స్లోనే ఉన్నది. ఓకేనండి, మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 100 మీటర్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. 100 మీటర్స్ ఇచ్చాను. మనకి ఎటువైపు కావాలో లైన్ అటువైపు కర్సర్ ఉంటే ఆటోమేటిక్గా 100 మీటర్స్ లైన్కి మనం మెజర్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి 100 మీటర్స్ దగ్గరికి ఇది వచ్చేసారండి. ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ పాయింట్ నుంచి ఈ సెకండ్ పాయింట్కి 100 మీటర్స్ ఉందండి. ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు పైకి ఇలా కావాలి, పైకి పైకి నాకు ఇంకో 100 మీటర్స్ కావాలి. మనకి ఎటువైపు కావాలో అటువైపు కర్సర్ పెట్టుకోవాలండి. ఫర్ సపోజ్ కిందకి కావాలంటే కిందకు పెట్టుకోవాలి, పైకి కావాలంటే పైకి పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ నేను కిందకి ఇస్తున్నాను, కింద కర్సర్ పెట్టి నేను మళ్ళీ 200 మీటర్స్ ఇస్తున్నాను చూడండి. 100 మీటర్స్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను, చేస్తే కిందకు వచ్చింది. ఇప్పుడు నాకు ఇటువైపు కావాలి, మన కర్సర్ ఎటువైపు పెట్టి అటువైపు మనం మెజర్మెంట్ వేస్తే మనం ఎంత మెజర్మెంట్లో ఇచ్చామో అంతే మెజర్మెంట్లో మనకి లైన్ అనేది డ్రా అవ్వడం జరుగుతుంది. ఓకేనండి, నేను మళ్ళీ కర్సర్ ఇటువైపు పెట్టాను, మళ్ళీ 100 మీటర్స్ ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కర్సర్ ఇటు పైకి వైపు పెడుతున్నాను అనమాట, అంటే క్లోజ్ చేస్తున్నాను అనమాట దాన్ని కరెక్ట్గా. సో కర్సర్ పైకి పెట్టాను, 100 మీటర్ ఇచ్చి ఎంటర్ చేశాను. ఒక నా డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఈ కంప్లీట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేయగానే మనకి అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఓకేనండి, చాలా చిన్న విషయం అండి, మెల్లగా చెప్తాను, చెప్పిందే చెప్తున్నాను అనుకోకుండా మీరు చూడండి మీకు అర్థమవుతుంది. ఓకేనండి, అసలు ఈ ఆటోకాడ్ అనేది ఎందుకు యూస్ చేస్తున్నారంటే పెర్ఫెక్ట్ మెజర్మెంటు, పెర్ఫెక్ట్ యాంగిల్లో మనకు కావాల్సిన విధంగా పెర్ఫెక్ట్ మెజర్మెంట్లో మనం డ్రా చేయడానికి ఈ క్యాడ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. పెర్ఫెక్ట్ అంటే పెర్ఫెక్ట్ అన్నమాట, ఒక మైక్రో ఎంఎం కూడా వేరియేషన్ లేకుండా కరెక్ట్గా మనం చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఈ లైన్ అనే కమాండ్ని నేను బాగా యూస్ చేసి ఈ బాక్స్ని మనం నేను డ్రా చేశాను. ఓకేనండి, ఇది నిజంగా ఉందా 100 మీటర్స్ అని తెలుసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఉంది చూస్తారండి డైమెన్షన్స్, డైమెన్షన్స్లోకి వెళ్ళి లైనర్ కమాండ్ ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ పక్కకు లాగితే చూడండి 100 కనిపించిందండి, అది మాట. దీని డైమెన్షన్స్ వచ్చి ఈ లైన్ డైమెన్షన్స్ వచ్చి 100 మీటర్ అండి. నేను మళ్ళీ నేను చూపిస్తాను, ఇది డిలీట్ చేసి ఇప్పుడు నేను గీసింది 100 డైమెన్షన్స్తో తీసుకున్నాను కదా, ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి నేను నా కర్సర్ చూడండి ఎక్కడ పెట్టానో డైమెన్షన్స్ అని ఉంది కదండి, అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ లైనర్ అని ఉంది కదండి, అక్కడ క్లిక్ చేసి మనకి ఏ పాయింట్ నుంచి కావాలో ఆ పాయింట్ దగ్గర ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ క్లిక్ చేసి ఈ పక్కకి డ్రా చేస్తే ట్రాక్ చేస్తే మనకి క్లియర్గా ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది 100 మీటర్స్. సరిపోయింది కదండి 100. ఓకేనండి, అలాగే ఇవి కూడా కరెక్ట్గా పెర్ఫెక్ట్గా వస్తాయండి. ఓకేనండి, ఒక పెర్ఫెక్ట్ డైమెన్షన్స్ తోటి మనకి పెర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ తోటి మనకి ఉపయోగపడుతుందండి ఇది ఆటోకాడ్లోకి, ఆటోకాడ్లో డ్రా చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఇప్పుడు ఇదే లైన్ని నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, యాంగిల్ అనేది ఎలా యూస్ చేస్తామనేది చెప్తాము చూడండి.
మళ్ళీ కమాండ్కి వచ్చాను, లైన్ ఇచ్చాను, స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అని అడిగింది కదా, చూడండి స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అని అడిగింది. అప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి మళ్ళీ నేను ఎగ్జాంపుల్కి ఒక 50 మీటర్స్ ఇస్తున్నాను, ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. ఓకేనా, 50 మీటర్ అంటే ఇక్కడ ఇలా ఉంది. ఓకేనండి, ఇప్పుడు మనం యాంగిల్లో ఎలాగా డ్రా చేయాలి, ఒక యాంగిల్లో అంటే స్ట్రైట్ లైనే కాకుండా ఒక యాంగిల్లో ఎలా డ్రా చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం లైన్ అనేది ఇక్కడ వరకు డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం యాంగిల్లో ఎలా చేయాలి అనేది తెలుసుకుందామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఒక 50 మీటర్స్ ఇస్తున్నాను. ఇప్పుడు 50 మీటర్స్ ఇచ్చి మనం ముందు లైన్ డ్రా చేసేటప్పుడు మనం ఏమి ఇచ్చాం, 50 మెజర్మెంట్ ఇచ్చి ఎంటర్ చేసాం. ఇక్కడ యాంగిల్ వచ్చేటప్పుడు ఏంటంటే మెజర్మెంట్ ఇచ్చి కీబోర్డ్లో ట్యాప్ అనే ఉంటుంది, ఆ ట్యాప్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా, గమనించారా, నేను కర్సర్తో చూపిస్తాను, 50 పక్కన ఒక లాక్ కనబడుతుందా, తాళం బొమ్మ అండి, అంటే 50 దగ్గర లాక్ అయ్యింది. లాక్ అయినప్పుడు ఇప్పుడు కంట్రోల్ ఎక్కడికి వెళ్తుందండి, ఇక్కడ చూపిస్తుంది సార్ డిగ్రీస్ చూపిస్తుంది, చూడండి 90 డిగ్రీస్ అని అక్కడ డిగ్రీస్ అని అడుగుతుంది అన్నమాట. స్పెసిఫై ద నెక్స్ట్ పాయింట్ అని అక్కడ డిగ్రీస్ మనకి ఏ డిగ్రీలో కావాలి. నాకు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 50 డిగ్రీస్లో కావాలి. డిగ్రీస్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి ఒకసారి, చూసారా, ఇది ఫస్ట్ గీసిన లైన్, ఇది యాంగిల్స్లో గీసిన లైన్ అనమాట. అంటే దీని డిగ్రీస్ 50 డిగ్రీస్లో ఈ లైన్ డ్రా అయిందన్నమాట. ఇప్పుడు నాకు కర్సర్ ఇటువైపు తీసుకొచ్చి నాకు ఒక 100 మీటర్స్లో కావాలి లైన్, మామూలు లైన్ ఒక 100 మీటర్స్లో కావాలి. 100 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఓకేనా, చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ క్లోజ్ కావాలి, సో అక్కడ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. నాకు క్లోజ్లో కావాలంటే ఆటోమేటిక్గా వచ్చి ఎక్కడైతే మనం క్లిక్ చేస్తామో క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తున్నాను. ఇప్పుడు గమనించారా, ఇప్పుడు స్ట్రైట్ లైన్లో నేను ఇక్కడ బాక్స్ గీశాను. ఒక నిమిషం అండి, ఇది తీసేస్తాను మెజర్మెంటు. స్ట్రైట్ లైన్లో ఈ బాక్స్ గీశాను, అలాగే యాంగిల్ యూస్ చేసి లెంత్ ఆర్ యాంగిల్ యూస్ చేసి ఈ బాక్స్ గీశాను అన్నమాట. సో మనకు కావాల్సిన మెజర్మెంట్ కావాలంటే ఇలాగ పెర్ఫెక్ట్గా మనం డ్రా చేయొచ్చు లైన్ అనే కమాండ్ ద్వారా. అసలు లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లైన్ యూస్ చేయకుండా మనం ఏ డ్రాయింగ్ చేయలేము కాబట్టి. ఓకేనండి, లైన్కి కావాల్సింది టోటల్ స్టేషన్లో మనకు ఏదైనా రిఫరెన్స్ పాయింట్ 2 పాయింట్లు ఎందుకు అడుగుతామంటే ఒక లైన్ ఫామ్ అవుతుంది అక్కడ. ఫస్ట్ రిఫరెన్స్ పాయింట్ నుంచి సెకండ్ రిఫరెన్స్ పాయింట్కి ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఒక లైన్ ఫామ్ అవుతే దాని నుంచి మనం రిఫరెన్స్గా తీసుకొని ఏదైనా మనం మార్కింగ్ చేయడానికి. అలాగే ఆటోకాడ్లో కూడా ఒక లైన్ డ్రా చేయాలంటే 2 పాయింట్స్ కంపల్సరీ. ఓకేనండి, మనం ముందుకు వెళ్దాం, డ్రాయింగ్ చేద్దామండి. ఎందుకంటే యాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, లైన్ అంటే ఈజీగా చేయొచ్చు కానీ యాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ డౌట్స్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద లైన్ అని ఉంది కదండి కర్సర్, దాన్ని క్లిక్ చేస్తే నేను లైన్ అనే కమాండ్ అవ్వకుండా డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసి చేస్తున్నాను. క్లిక్ చేశాను, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డైనమిక్ ఇన్పుట్లో అడుగుతుంది సరే, స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్, జస్ట్ ఫస్ట్ పాయింట్ ఇచ్చాను, ఒక 8 మీటర్స్ ఇచ్చానండి, ఇచ్చి ఎంటర్ చేశాను. చేసిన తర్వాత నాకు ఒక 40 మీటర్స్ లెంత్లో 40 మీటర్స్ ఇచ్చి ట్యాప్ ఇస్తున్నాను. ట్యాప్ అంటే మనకి యాంగిల్ ఇవ్వడం కోసం ట్యాప్ ఇచ్చాను. ట్యాప్ ఇస్తే అక్కడ నాకు లాక్ పడింది, ఇక్కడ చూడండి లాక్ పడిన తర్వాత ఇక్కడ చూడండి లాక్ పడిన తర్వాత నేను యాంగిల్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 35 యాంగిల్ ఇచ్చి ఎంటర్ చేశాను. ఓకేనా, సో ఇది ఈ లైన్ 35 యాంగిల్లో ఎంటర్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను కిందకు తీసుకొచ్చి లెంత్ వచ్చి ఒక 100 మీటర్స్ ఇచ్చాను, ఎంటర్ కొట్టాను, 100 మీటర్కి ఇక్కడికి వచ్చింది అన్నమాట. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నేను ఇటువైపు ఒక 150 మీటర్స్ ఇచ్చాను,
క్లిక్ చేసాం ఇక్కడికి వచ్చింది అన్నమాట ఓకేనండి ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ నేను ఒక యాంగిల్ చేద్దాం అనుకుంటున్నాను యాంగిల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి మనకు కావాల్సిన లెంగ్త్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 మీటర్స్ ఇచ్చి ట్యాప్ ఇవ్వాలి ట్యాప్ ఇచ్చాను ట్యాప్ ఇస్తే మళ్ళీ లాక్ పడిన తర్వాత మనకు డిగ్రీస్ అవ్వాలి డిగ్రీస్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 190 డిగ్రీస్ ఇచ్చాను ఎంటర్ కొట్టాను చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి 80 మీటర్స్ ఇచ్చాను డిగ్రీస్ 190 ఇచ్చాను సో 190 డిగ్రీస్లో ఈ లైన్ వెళ్ళిందన్నమాట ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఇక్కడ క్లోజ్ చేయాలనుకున్నాను మళ్ళీ ఈ లైన్ కెమెరా దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి సో డైరెక్ట్గా జస్ట్ క్లోజ్ అన్నమాట అక్కడికి వెళ్ళి ఆ పాయింట్ దగ్గర నేను క్లోజ్ చేస్తున్నాను ఓకేనండి క్లోజ్ చేసిన తర్వాత ఎస్కేప్ చేశాను సో ఈ ఒక మనకి కావాల్సిన యాంగిల్లో అది ఏ షేప్ అయినా అవనండి మనకు కావాల్సిన యాంగిల్లో మనం 100% ఈ కమాండ్ యూస్ చేసి 100% ఈ కమాండ్ యూస్ చేసి లైన్ మనం డ్రా చేసుకోవచ్చు లైను లైన్ కమాండ్ గురించి చెప్తున్నానండి లైన్ కమాండ్ లెంత్ ఆర్ డిగ్రీస్ యూస్ చేసి మనం ఈ కమాండ్ యూస్ చేసుకోవచ్చు ఓకేనండి ఇదే కమాండ్ని మనం మన డ్రాయింగ్లో మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్ళగా వెళ్ళగా ఓకేనండి షార్ట్కట్ కీవర్డ్ చెప్తాను చూడండి చూడండి ఇప్పుడు మనం లైన్ టూల్ యూస్ చేస్తున్నాం కదండి ఇది ఒక స్క్రీన్ మీద నాకు కర్సర్ పెట్టాను చూస్తాను లైన్ టూల్ మీద నేను అక్కడ క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఇక్కడ కమాండ్ బాక్స్లో ఏమొస్తుంది లైన్ స్పెసిఫై అయితే ఫస్ట్ పాయింట్ అని వచ్చింది కదండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా లైన్ క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేశాను ఇప్పుడు షార్ట్కట్ కీ ఏంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ బాక్స్కి నేను క్లోజ్ చేయాలంటే జస్ట్ సి అంటే కీప్యాడ్లో సి ఎంటర్ చేసి సి ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే అలాగా క్లోజ్ అయిపోతుందన్నమాట అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని క్లోజ్ చేయాలంటే మనం ఆ ఎండ్ పాయింట్ ఒక నిమిషం మళ్ళీ గీస్తాను చూడండి లైన్ టూల్ తీసుకున్నాను ఇలా తీసుకున్నాను ఇప్పుడు ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడికి క్లోజ్ చేయాలంటే మనం ఇక్కడికి వచ్చి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కీస్లో సి క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఓకేనండి అండి ఇలా షార్ట్కట్ కీ సి ఎంటర్ తోటి ఇలా ఆబ్జెక్ట్ని మనం క్లోజ్ చేయొచ్చండి నేను ఏదైతే చెప్తున్నానో షార్ట్కట్కి సంబంధించి మన బుక్లో ఒక సైడ్ రాసుకోండి ప్రతి షార్ట్కట్ కీస్ అన్నీ ఒక చోట పడేటట్టు ఓకేనండి కమెంట్స్ ఒక చోట పెట్టేటట్టు రాసుకోండి మీకు బాగా అర్థమవుతుంది నేను చూస్తాను మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది పంపిస్తాను మీకు కమెంట్స్ షార్ట్కట్స్ కూడా ప్రతి గ్రూప్లో ఉన్న ప్రతి నెంబర్కి పీడిఎఫ్ ఫైల్స్ అలాగే షార్ట్కట్ కీస్ కూడా నేను పంపించడం జరుగుద్ది కానీ క్లాస్ చెప్పేటప్పుడు ఒక రఫ్ నోట్స్ అనేది రాసుకోమని చెప్పాను కదండి డైరీ కానీ ఏదో ఒకటి మెయింటైన్ చేసుకోమన్నాను కదా రాయండి రాస్తే తప్పులేదు బాగా గుర్తుంటుంది కానీ నేను మధ్యలో పెడతాను మీకు పీడిఎఫ్ అందరికీ ఎవరైతే ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారో అందరికీ నేను దీనికి సంబంధించిన మెటీరియల్ పెడతాను అలాగే కమెంట్స్ పెడతాను షార్ట్కట్ కీస్ పెడతాను ఓకేనండి చూద్దామండి ఇప్పుడు లైన్ అనే దాని నుంచి మీకు ఒక అవగాహన వచ్చింది కదండి ఈ లైన్ టూల్ యూస్ చేసి ఇలా క్లిక్ చేసుకొని ఇంక ఎలా కావాలంటే అలాగా బాగా ప్రాక్టీస్ చేయండి ఈ టూల్ని ఓకేనండి ఈ టూల్ మీద మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం ఈ టూల్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ నేను కర్సర్ పెట్టాను చూసారా అండి లైను పాలీనైను సర్కిల్ ఆర్క్ కింద డ్రా అంటారు డ్రా కమాండ్స్ అంటారు వీటిని డ్రా కమాండ్స్ అంటారు ఓకేనండి డ్రా కమాండ్స్ అంటారు మనం ఈ గ్రూప్ అంతా చెప్పుకున్నాక దీన్ని మనం ఒక ప్రాక్టికల్ డ్రాయింగ్లో మనం వీటిని ఎలా యూస్ చేస్తామనేది చెప్పడం జరుగుతుంది ఒక ఆర్డర్లో ఫార్ములేషన్లో వెళ్ళడం జరుగుతుంది ఓకేనండి మనం నెక్స్ట్ టూల్కి వెళ్ళిపోదామండి పాలీ లైన్ లైన్ గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు పాలీ లైన్ గురించి తెలుసుకుందాం రండి ఇప్పుడు మనం లైన్ గురించి తెలుసుకున్నాం కదండి
ఇప్పుడు పాలీ లైన్ గురించి తెలుసుకుందాం. లైన్కి పాలీ లైన్కి వేరియేషన్ ఏంటి అని అడుగుతారు అందరూ, నేను దాన్ని కూడా చెప్తాను. ఇప్పుడు పాలీ లైన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం కమెంట్ బాక్స్లో పిఎల్ పాలీ లైన్ అంటే పిఎల్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి, పిఎల్ ప్రెస్ చేయగానే ఇక్కడ వచ్చింది చూసారా పాలీ లైన్ అని, దీన్ని క్లిక్ చేస్తే మనకి కమెంట్ బాక్స్లో ఏమొస్తుంది, స్పెసిఫై స్టార్ట్ పాయింట్ అని ఉంది. అప్పుడు మనం ఎక్కడైనా ఇక్కడ స్పెసిఫై చేస్తే ఇక్కడ చూడండి, నేను ఒక పాయింట్ దగ్గర నేను స్పెసిఫై చేశాను, సర్కిల్ చూపిస్తున్నాను కర్సర్ మీద. అలా స్పెసిఫై చేసిన తర్వాత మనం లైన్ ఎలా యూస్ చేస్తామో అలా యూస్ చేసేయచ్చు. దీన్ని ఈజీగా ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేయొచ్చు, లేదంటే కావాల్సిన లెంత్లో క్లిక్ లెంత్లో చేయొచ్చు, అలాగే యాంగిల్స్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇలా గీసాను కదండి, గీసిన తర్వాత డ్రా చేసిన తర్వాత నేను ఎస్కేప్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్లోజ్ అయిపోతుంది. ఎస్కేప్ క్లిక్ చేశాను, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీకు లైన్కి పాలీ లైన్కి డిఫరెన్స్ తెలియాలంటే ఇక్కడ చూడండి, నేను కర్సర్ తీసుకెళ్ళి లైన్ టూల్ మీద క్లిక్ చేసి నేను లైన్ టూల్లో కొన్ని గీస్తున్నాను చూడండి. ఓకే, ఇది లైన్ టూల్, ఇది పాలీ లైన్ చూడండి, గమనించండి. ఇప్పుడు నేను కర్సర్ చూపించేది పాలీ లైన్, ఇది లైన్ టూల్తో గీశాను. ఈ రెండింటికి వేరియేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ లైన్ ఉంది కదా, నేను కర్సర్ పెట్టి సెలెక్ట్ చేశా, సెలెక్ట్ చేస్తే ఏమైంది, ఆ ఒక్క గీత మాత్రమే, ఓన్లీ ఆ ఒక్క లైన్ మాత్రమే సెలెక్ట్ అయ్యింది. ఎస్కేప్ చేసి నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, చూసారా డిఫరెన్సు. నేను ఒక్క చోట సెలెక్ట్ చేస్తే టోటల్ అన్ని లైన్స్ సెలెక్ట్ అయినాయి. డిఫరెంట్ ఇదేనండి పాలీ లైన్కి లైన్కి. పాలీ లైన్లో ఒక్క చోట సెలెక్ట్ చేస్తే ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది, అదే లైన్లో క్లిక్ చేస్తే మనం ఎక్కడైతే క్లిక్ చేసామో ఆ ఒక్క లైన్ మాత్రమే, ఆ చిన్న ఆ సింగిల్ ఆబ్జెక్ట్లో ఆ సింగిల్ లైన్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అర్థమైందండి రెండింటికి వేరియేషను. సరే అండి, ముందుకు వెళ్దాం. ఇప్పుడు నేను దీని ఈ పాలీ లైన్ని నేను డిలీట్ చేసేస్తాను. పాలీ లైన్ క్లిక్ చేశాను, కీబోర్డ్లో డిలీట్ కొడితే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కమాండ్ బాక్స్లో చెప్పాను కదా, ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి లైన్ పక్కన పాలీ లైన్ అనేది ఉన్నది కదండి, దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద ఒక్క చోట స్పెసిఫైతో ఫస్ట్ పాయింట్ అన్న చోట క్లిక్ చేస్తే ఇలా కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఓకేనండి, మనం ఎప్పుడు రెండు మూడు విధాల అవకాశం ఉంది ఇందులో. ఎలా అంటే కమాండ్ బాక్స్తో కమాండ్ బాక్స్లో కమాండ్ ఇచ్చి డ్రా చేయొచ్చు, అలాగే మన స్క్రీన్ మీద ఉన్న ఈ టూల్స్ లైను పాలీ లైను సర్కిల్ ఇలా టూల్స్ మీద క్లిక్ చేసి కూడా డ్రా చేయొచ్చు. కాబట్టి రెండు విధాలు నేర్చుకోవాలండి, ఎందుకంటే రేపు ఎక్కడైనా జాబ్కి వెళ్ళినా వేరే చోటకి వెళ్ళినా మన అవసరమైన చోట మనకి ఏదో ఒక విధంగా మనం వర్క్ చేసేటట్టు ఉండాలి. ఓకేనండి, ఓకే ఇప్పుడు చూద్దాం. నేను పాలీ లైన్ గీసాను కదా, నేను సెలెక్ట్ చేస్తే చూడండి మొత్తం సెలెక్ట్ అయ్యింది, అదే లైన్లో గీసింది ఒక్క లైన్ ఆబ్జెక్ట్లో, ఆ ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ కాకుండా సింగిల్ లైన్ సెలెక్ట్ అయ్యింది. ఓకేనండి, అర్థమైంది కదా. మనం నెక్స్ట్ చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనం ఈ రెండింటికి వేరియేషన్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ క్యాడ్లో వచ్చినయే వస్తున్నాయి చెప్పినయే చేస్తున్నాయి అనుకోవచ్చు కానండి, ఎంత చెప్పినా మీరు ప్రాక్టీస్ చేయాలండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే బాగా కమెంట్స్ అనేది అర్థమవుతుంది, లేకపోతే మళ్ళీ ఎవ్రీడే కొత్త సినిమాలా ఉంటుంది, ఎంత ఇదేంటి ఇది ఎంత కొత్తగా ఉందన్నట్టు. కాబట్టి కమెంట్స్ బాగా నాలుగు మీద ఉండాలి, ఇది ఎలా మనకు లైన్ కమెంట్ ఏంటి పాలీ లైన్ కమెంట్ ఏంటి అనేది బాగా అర్ధరాత్రి నిద్రలో లేపడిగినా కానీ చెప్పగలగాలి. ఓకేనండి, ఇప్పుడు పాలీ లైన్లో ఉన్న
ఇండ డెప్త్ కి వెళ్దామండి. పాలీలైన్ లో ఇప్పుడు నేను కమాండ్ బాక్స్ లో పిఎల్ ఎంటర్ పాలీలైన్ కి పిఎల్ ఎంటర్ కమాండ్ అండి ఎంటర్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నేను ఫస్ట్ పాయింట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి ఈ దేనిలోని మన కమాండ్ బాక్స్ లో చూడండి పాలీలైన్ స్పెసిఫై ద నెక్స్ట్ పాయింట్ ఆర్ అని చెప్పి కింద ఆర్క్ హాఫ్ విడ్త్ లెంత్ అండో విడ్త్ అని వచ్చింది. ఓకేనండి, వీటి గురించి మనం తెలుసుకోవాలి, వీటిని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకేనండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అంటే నేను క్లిక్ చేశాను, నా కర్సర్ తిరుగుతుంది చూడండి స్క్రీన్ మీద. ఇది ఏంటంటే ఆర్క్, నాకు ఒక ఆర్క్ కావాలనుకోండి. ఈ కమాండ్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఆర్క్ కావాలంటే ఇక్కడ చూసారండి డైలాగ్ బాక్స్లో ఆర్క్లో ఏ అనేది లెటరు ఒక బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో కీప్యాడ్లో మనం ఏ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేసామంటే మనకు ఒక ఆర్క్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను క్లిక్ చేశాను కానీ సెకండ్ పాయింట్ నేను ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడికి ఆర్క్ పడిపోతుంది అన్నమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేశా, ఆర్క్ పడిందిగా. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ క్లిక్ చేశా, ఆర్క్ పడిందిగా. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ క్లిక్ చేశా, ఆర్క్ పడిందిగా. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశా, ఆర్క్ పడిందిగా. ఆర్క్స్ వస్తూనే ఉంటాయి ఇలాగా. ఆ కమాండే ఆర్క్ మాట. దీన్ని ఎలా వాడాలి ప్లాన్స్లో అంటే నేను మన యాక్చువల్గా మనం ఎక్కువగా ఎక్కడ వాడతామంటే చిల్డ్రన్ పార్క్స్లో చక్కగా ఆర్క్ తిరుగుతుంది చక్కగా. ఏంటి మన రోడ్స్ కానీ పార్క్లో నడుస్తున్నప్పుడు గమనించారా రోడ్స్ కొంచెం ఇలా క్రాస్గా ఉంటాయి. అలాంటి ప్లేస్లో మనం ప్రాక్టికల్ డ్రాయింగ్లో మనం బాగా చెప్పుకోవచ్చు దీని గురించి. కానీ ప్రస్తుతానికి ఈ కమాండ్ ఎందుకు వాడతాం అనేది తెలుసుకోండి. ఇలా ఆర్క్ చేసిన తర్వాత మనం ఎస్కేప్ చేస్తే ఈజీగా అక్కడ క్లోజ్ అయిపోతుంది. ఓకే, మనం పాలీలైన్లో కమాండ్లో కమాండ్ బాక్స్లో పిఎల్ ఎంటర్ క్లిక్ చేస్తే ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆర్క్ హాఫ్ విడ్త్ లెంత్ అని వచ్చింది. మనం ఆర్క్ని ఎలా ఆర్క్ అంటే ఏ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆర్క్ ఓకేనండి, ఎక్కడ కావాలంటే అక్కడ ఆర్కులు వస్తాయన్నమాట. మనం డ్రాయింగ్స్లో ఎక్కువ బాగా వాడతామండి ఆర్క్. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జంక్షన్లో ఎక్కువగా సర్కిల్స్ ఉంటాయి కదా, బాగా యూస్ చేస్తాం అన్నమాట. సో ఆర్కులు ఇలా డిజైన్ చేస్తాం, చూద్దాం ఇప్పుడు. ఓకేనండి, ఇలా ఆర్క్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం చూడండి ఒకసారి ఈ ఆర్క్ నేను మౌస్తో క్లిక్ చేశా, చేసినప్పుడు ఏమైంది టోటల్ మొత్తం అంతా సెలెక్ట్ అయింది. ఇది పాలీలైన్లో గీసాం కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అనేది టోటల్ ఒకే ఎలిమెంట్ కింద తీసుకోవడం జరుగుతుంది. అదే లైన్లో అయితే ఏ ఆర్క్కు ఆ ఆర్క్ మనం ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ మాత్రమే జరిగేది. ఓకేనండి, ఇది పాలీలైన్ కాబట్టి ఈ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తే మొత్తం టోటల్గా ఈ ఆబ్జెక్ట్, ఇప్పుడు చూడండి ఈ పక్కనున్న ఆబ్జెక్ట్ నేను క్లిక్ చేస్తాను, టోటల్గా సెలెక్ట్ అయ్యింది. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ప్రస్తుతానికి నేను ఈ రెండు డిలీట్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ కమెంట్ బాక్స్లో పిఎల్ ఎంటర్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో చూడండి ఆర్క్ హాఫ్ విడ్త్ లెంత్ అండో విడ్త్ అని ఉంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం పిఎల్ ఎంటర్ ఎంటర్ చేస్తే నేను ఇక్కడ పాయింట్ స్పెసిఫై చేశాను, ఎల్ ఎంటర్ తీసుకున్నాను. ఈ ఎల్ ఎంటర్లో కూడా మనం క్లియర్ కట్గా ఇచ్చుకోవచ్చన్నమాట. ఇప్పుడు నేను 100 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే 100 ఇచ్చి హండ్రెడ్ ఇచ్చినప్పుడు లైన్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు
ఆర్క్ కి ఏ ఎంటర్ క్లిక్ చేశాను. ఈ ఆర్క్ ఏంటి ఇదిగో చూడండి, ఆర్క్ వచ్చింది కదా. ఇటు కావాలంటే ఇటు, ఇటు కావాలంటే ఇటు, అలాగే ఎంత కావాలంటే అంత, ఏ డిగ్రీస్లో కావాలంటే ఆ డిగ్రీస్లో ఇచ్చుకోవచ్చు. సో ఆర్క్ ఇక్కడ నేను క్లిక్ చేశాను. తర్వాత మళ్ళీ నేనేం చేశాను, ఎల్ ఎంటర్ఫేస్ చేశాను. ఎంటర్ఫేస్ చేసి మళ్ళీ 100 ఇచ్చేసి క్లిక్ చేశాను. ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తాను, మళ్ళీ ఆర్క్ కావాలి నాకు, ఏ ఎంటర్ఫేస్ చేసి ఈ ఆర్క్ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయాలి నాకు. ఓకే, ఇదంతా నేను పాలీలైన్లో గీసాను కాబట్టి ఇదంతా ఒకే ఎలిమెంట్గా సెలెక్ట్ అయింది. ఓకేనా, తెలుసుకోండి పాలీలైన్కి లైన్కి ఉన్న డిఫరెన్స్ ఇదండి. ఓకేనండి, ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు మన స్క్రీన్ మీద ఉన్న ఐకాన్స్ యూస్ చేసి, టూల్స్ యూస్ చేసి చేద్దాం. ఇంకో పాలీలైన్ ఇక్కడ ఉంది కదండి, అది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేశాను, స్పెసిఫై చేసి నాకు లెంత్ కావాలంటే ఎల్లో ఎంటర్ఫ్రెస్ చేశాను. ఈ ఎంటర్ఫ్రెస్లో లెంత్ ఆఫ్ లైన్ ఉంది, లెంత్ ఆఫ్ లైన్లో నేను ఒక 200 ఇచ్చాను. టూ హండ్రెడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉందండి, ఆఫ్ విడ్త్. ఆఫ్ విడ్త్ అనేది ఏంటంటే చూడండి, ఒకసారి హెచ్ కాబట్టి హెచ్ ఎంటర్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది, ఇక్కడ డైనమిక్ బాక్స్లో ఏం చెప్పింది, డైనమిక్ బాక్స్లో స్పెసిఫై స్టార్టింగ్ ఆఫ్ విడ్త్ అంది. ఇక్కడ నుంచి నేను స్పెసిఫై చేయమంటుంది ఆఫ్ విడ్త్ అనేది ఎంత కావాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 ఇచ్చా, 20 ఇచ్చిన తర్వాత ఎంటర్, తర్వాత ఏముంటుంది స్పెసిఫై ఎండింగ్ ఆఫ్ విడ్త్ అని అడుగుతుంది. సో ఎండింగ్ ఆఫ్ విడ్త్ 40 ఇచ్చా, ఓకే ఎంటర్. నేను ఎక్కడ కావాలని, మీకు ఎక్కడికి కావాలని క్లిక్ చేయమని అడుగుతుంది. అడుగుతుంటే నేనేం చెప్పాను, ఇప్పుడు నాకు ఆర్కులు కావాలి ఆ విడ్త్ అనేది. సో ఏ చెప్పి ఎంటర్ చేశా, ఎంటర్ చేసి ఇది కొంచెం చూడండి, నాకు ఇక్కడ కావాలి క్లిక్ చేశా. క్లిక్ చేస్తే ఒకసారి మనం క్లోజ్లోకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి చూడండి, నేను ఒకసారి కర్సర్ని క్లోజ్లో తీసుకెళ్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది మన లైన్, ఫస్ట్ మనం తీసుకున్న లైన్. లైన్ నుంచి ఈ ఆర్క్ కొట్టాను. ఈ ఆర్క్ కొట్టినప్పుడు హాఫ్ విడ్త్ అంటే ఏంటంటే, నేను ఎంత ఇచ్చాను స్టార్టింగ్ 20 ఇచ్చాను, అంటే ఈ లైన్కి ఇటు 20, కిందకి 20, ఈ లైన్ నుంచి పైకి 20 అన్నమాట. 20లో ఈ లైన్ థిక్నెస్ అన్నమాట, విడ్త్ అనేది ఈ విడ్త్ కూడా థిక్గా చూపించడానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఈ వీటిని మనం డ్రాయింగ్లో ఎక్కడ యూస్ చేస్తామంటే, ఎక్కువగా పార్క్ ఏరియాలో, అక్కడ కెర్బ్లోకి తిరుగుతాయి కదా, పార్క్ ఏరియాలో కెర్బ్ స్టోన్స్ సెట్ చేస్తాం కదా, అక్కడ మనకు యూస్ అవుతాయి. సో మనం ఒరిజినల్ సైట్ డ్రాయింగ్లో చూసేటప్పుడు నేను దీన్ని స్పెసిఫై చేసి చెప్తాను నీకు. చూడండి, ఆఫ్ విడ్త్ అంటే మన ఇచ్చిన లైన్లో నేను 20 ఇచ్చాను, ఇక్కడ నుంచి 20 ఆఫ్ విడ్త్ కాబట్టి. సో ఇటేపు నేను ఏం చేశాను, ఇక్కడ నేను ఎంత ఇచ్చాను 40 ఇచ్చాను. 40 అంటే అర్థం ఎంత, ఆఫ్ విడ్త్, ఇక్కడ నుంచి ఆఫ్ 40 అంటే మొత్తం టోటల్ ఎంత అవుతుంది, 80 అవుతుంది అన్నమాట. సో వెళ్ళగా ఇది సన్నగా మొదలయ్యింది, మెల్లగా లావుగా క్లోజ్ అయ్యింది. అంటే అక్కడ మనం స్టార్టింగ్ ఇచ్చింది 20, ఇక్కడ ఇచ్చింది 40, మొత్తం ఇక్కడ నుంచి 20గా మొదలయ్యింది. ఓకే, ఇక్కడ మనం 20 ఇచ్చాము, ఇక్కడ 40 ఇచ్చాము, అంటే 20 నుంచి ప్రయాణం మొదలుపెట్టి మెల్లగా విడుతు పెరుగుతా వెళ్ళింది అన్నమాట. ఇక్కడికి వేరియేషన్ ఉంది, ఇక్కడ 20 ఇచ్చాము, థిక్నెస్ ఇక్కడికి వెళ్ళేతడికి 40గా పెరిగింది అన్నమాట. ఇవి ఎక్కువగా ఒరిజినల్గా డ్రాయింగ్స్ చెప్పాలంటే అపార్ట్మెంట్స్, హోటల్లోనూ, చిల్డ్రన్ పార్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మనకి వాకింగ్ ఏరియా ఉంటుంది కదా, కెర్బ్ స్టోన్స్లో ఉపయోగపడుతుంది అన్నమాట ఇది బాగా. నేను చెప్తాను, నేను స్పెసిఫై చేసి లైవ్ డ్రాయింగ్లో చూపిస్తాను ఫర్దర్గా. మనం ప్రతి ఆప్షను, మనం ఇందులో ఏది
ఏ కామెంట్ చెప్పుకున్నా మీకు ప్రాక్టికల్ గా ఒరిజినల్ డ్రాయింగ్స్ బయట జరిగే ఒరిజినల్ డ్రాయింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కమర్షియల్ డ్రాయింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ డ్రాయింగ్స్ కావాలంటే మెయిల్ చేస్తాము దాన్ని యూస్ చేసి మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేను పిఎల్ ఎంటర్ పాలీ లైన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా పిఎల్ ఎంటర్ పిఎల్ ఎంటర్ చేసి నేను స్పెసిఫై చేసిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఏముంది మనం ఆర్క్ చెప్పుకున్నాం హాఫ్ విడ్త్ చెప్పుకున్నాం లెంత్ చెప్పుకున్నాం అండో అంటే అందరికీ తెలుసు విడ్త్ విడ్త్ అనేది చూద్దాం విడ్త్ అనేది ఏంటనుకున్నారు ఇది హాఫ్ విడ్త్ కదా ఇది ఫుల్ విడ్త్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ లెంత్ ఒక 200 ఇచ్చాము ఓకే లెంత్ 200 ఇచ్చాను ఈ 200లో కూడా చూసారా ఇక్కడ ఏదైతే ఇచ్చానో అంతకుముందు కమాండ్ అదే ఫామ్ అయ్యింది ఈ పాలీలైన్లో ఏంటంటే లాస్ట్ చేసిన కమాండ్ ఫామ్ అవుతా ఉంటుందన్నమాట మనం ఎంటర్ ప్రెస్ చేసి ఎగ్జిట్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు డబ్ల్యూ ఎంటర్ ప్రెస్ చేశాను ఎంటర్ ప్రెస్ చేస్తే స్టార్టింగ్ పాయింట్ ఎంత అడుగుతుంది స్టార్టింగ్ పాయింట్ అడిగింది స్టార్టింగ్ పాయింట్ ఒక 20 ఇచ్చాను ఓకే తర్వాత ఎండింగ్ పాయింట్ ఒక 20 ఇచ్చాను ఫుల్ విడ్త్ అన్నమాట ఇదేంటంటే విడ్త్ అనేది ఫస్ట్ పాయింట్లో లైన్ ఎంటర్ లెంత్ ఎంటర్లో ఒక 100 ఇచ్చాను ఎంటర్ ప్రెస్ చేశాను 100 ఇచ్చిన తర్వాత వచ్చింది నాకు ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులో ఏం కావాలి విడ్త్ కావాలి డబ్ల్యూ ఎంటర్ ప్రెస్ చేశాను డబ్ల్యూ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత స్పెసిఫై ద స్టార్టింగ్ పాయింట్ అంటుంది స్టార్టింగ్ పాయింట్ ఒక 20 ఇచ్చాను ఎంటర్ స్పెసిఫై ద ఎండింగ్ పాయింట్ అంది ఎండింగ్ పాయింట్ కూడా 20 ఇచ్చాను 20 ఇచ్చిన తర్వాత ఆర్క్ కావాలి నాకు ఆర్క్ ఎంటర్ ఇచ్చాను ఎక్కడ కావాలని అడుగుతుంది ఎస్కేప్ చేశాను ఒకసారి చూడండి ఇదిగో ఈ విడ్త్ ఇక్కడ ఎంత ఉందో అంతే ఉంటుంది ఇది ఫుల్ విడ్త్ అన్నమాట సో ఏం లేదు హాఫ్ విడ్త్ అంటే మనం ఇచ్చిన దాన్ని 10 ఇస్తే ఆ లైన్కి అటేపు 10 ఇటేపు 10 వస్తుంది ఫుల్ విడ్త్ అంటే 20 ఇచ్చామనుకోండి టోటల్గా 20 వచ్చేస్తుంది అన్నమాట అంతే పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు ఓకేనండి ఇప్పుడు మీకు అర్థమైంది కదా లైన్కి ఫాలీ లైన్కి ఉన్న వేరియేషను ఇది అన్నమాట ఒకసారి మనం సింపుల్గా ఒకసారి మాట్లాడుకుందాం ఇదంతా నేను సింపుల్గా ఒకసారి రివైజ్ చేసుకుందాం మనం చెప్పింది ఇప్పుడు లైన్ కమాండ్ చెప్పుకున్నాం లైన్ కమాండ్లో ఇదిగో చూడండి లైన్ కమాండ్ గీస్తున్నాను ఇది నేను లైన్ కమాండ్లో గీశాను లెంత్లో కంటే లెంత్ యాంగిల్లో కంటే యాంగిల్లో గీసుకోవచ్చు ఇప్పుడు నేను పాలీ లైన్ తీసుకుంటున్నాను పాలీ లైన్లో గీస్తున్నాను చూడండి ఇది ఆబ్జెక్టు ఇది కింద ఉన్నది లైన్ కమాండ్ పైన ఉన్నది పాలీ లైన్ ఇప్పుడు నేను పైన ఉన్నది సెలెక్ట్ చేస్తాను చూడండి సెలెక్ట్ చేస్తే ఏమైంది ఇదంతా ఒకే ఎలిమెంట్గా సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు కింద ఉన్నది లైన్లో గీసాను కాబట్టి ఫర్ సపోజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను ఈ చిన్న ఎలిమెంటు ఒక్క లైన్ డ్రాయింగ్ చేసిన ఒక్క లైన్ మాత్రమే సెలెక్ట్ అయింది ఈ రెండింటికి వేరియేషన్ ఇదేనండి ఓకేనండి లైన్ కమాండ్కి కమాండ్ ఏంటంటే ఎల్ ఇచ్చి ఈ కమాండ్ బాక్స్లో ఎల్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు లైన్ కమాండ్ అవుతుంది పాలీ లైన్ కమాండ్ ఏంటంటే పిఎల్ ఎంటర్ ఓకేనండి మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం ఫర్దర్గా థ్యాంక్ యూ